హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మందుబాబుల పట్ల. ఎందుకంటే ప్రతి బ్రాండ్ పైన విపరీతంగా రేట్లు పెంచేశారు. మరి ఇలాంటి ఎలక్షన్ టైంలో అలా పెంచడం ఎంతవరకు కరెక్ట్? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ముందు రేట్లు పెంచడం వల్ల తనకి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అయినా సరే ఆయన బయటపడకుండా అలాంటి నిర్ణయం తీసుకున్నారని ఎందుకు? ఏఆర్ఈటీ అంటారు. ఏఆర్ఈటీ అంటే అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్. అది పెరిగిందనమాట. పెరిగిందని రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. ఆ పెరిగిన రేట్ల ప్రకారం చూస్తే క్వార్టర్ మీద చాలా బ్రాండ్లకి 10 నుంచి 40 రూపాయలు పెరిగింది. హాఫ్ మీద అయితే 10 నుంచి 50 రూపాయలు పెరిగింది. ఫుల్ మీద 10 నుంచి 90 రూపాయల వరకు పెరిగింది కొన్ని బ్రాండ్స్. ముఖ్యంగా అరిస్టోక్రాటిక్ ప్రీమియం కావచ్చు, సుపీరియర్ విస్కీ కావచ్చు, బ్యాగ్ పేపరు, గోల్డ్ రిజర్వ్ విస్కీ, ఇవన్నీ ఒక 750 మిల్లీకి 90 రూపాయల వరకు పెరిగిందనమాట. సో అసలు 2 ఏళ్లకు ముందే పెంచారు ఇవి యాక్చువల్గా. మళ్ళీ ఇప్పుడు ఏఆర్ఈటీ పేరుతో ఫైనల్గా ఏ పేరు పెట్టినా చెల్లించేవాడి జోబిలో నుంచి ఎక్స్ట్రా డబ్బులు వెళ్తున్నాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఆల్రెడీ రేట్లు భయంకరంగా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఉన్నాయి. దానికి వైసీపీ ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే మేము అంచెలంచెలుగా బ్యాన్ చేయాలనుకున్నాము, దాన్ని అందుకోసమే రేట్లు పెంచాము. రేట్లు పెంచడం వల్ల కొనుగోలు శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి కొనరు, తగ్గుతుంది కన్జంప్షన్, తగ్గుతుంది కన్జంప్షన్, తగ్గిందనేది కూడా వాళ్ళు ఏదో డేటా చూపిస్తున్నారు. సో మేము డిస్కరేజ్ చేస్తున్నాం అన్నారు. కానీ అసలు ఇదేంటంటే డబ్బులు ఎక్కువగా రాబట్టడం కోసమే జగన్ నిర్ణయం తీసుకున్నాడు అనేది వేరే వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరంలో 110,000 వరకు ఆదాయం ఇప్పటి వరకు సంపాదించింది. దీంట్లో 1,00,000 కోట్లు సంపాదించింది. దీనివల్ల ఇంకా ఒక హాఫ్ మనకి ఒక 4-5 నెలలు ఉంది ఎలక్షన్లు వచ్చే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా. అయితే ఈ కాంటెక్స్ట్లో ఆల్రెడీ మందుబాబులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కోరుకున్న బ్రాండ్లు దొరకట్లేదు, ఈ బ్రాండ్లు తాగి ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు, ఎవరికి ఫోన్ చేసినా బండభూతులు తిడుతున్నారు. రెండవది ఈ ప్రీమియర్ బ్రాండ్స్ ఒక పక్క స్మగుల్ అవుతూనే ఉన్నాయి. బిగినింగ్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు 2-3 ముగ్గురు ఇక్కడికి వచ్చి సినిమాలు తీశారు. ఎక్కడ తర బాబు మీకు డబ్బులు అంటే మన జగన్ అన్న పుణ్యము, ఆయన బ్యాన్ చేయడం వల్ల మేము బ్లాక్లో అమ్ముకోగలిగాము ఆ డబ్బులే అని చెప్తున్నారు. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆల్రెడీ మందుబాబులు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంటే జగన్ పట్ల, ఇప్పుడు ఎందుకు పెంచాడు? మరింత వ్యతిరేకత పెరుగుతుంది కదా అనేది ఒక విషయం. జగన్కు ఉండే వ్యూహం ఏంటి అని కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు ఎన్నికల ముందు, ఎందుకంటే ఇప్పుడు అన్ని వాగ్దానాలని మేము 100% నెరవేర్చామని చెప్పే పరిస్థితి జగన్కి లేదు. 98% 99% అని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రధానంగా మద్య నిషేధం అనే విషయంలో ఫెయిల్ అయ్యారు. మద్య నిషేధం అని అమలు చేస్తామని స్టార్ట్ చేసి హామీ ఇచ్చి అది అటర్ ఫ్లాప్ అయింది. అంచెలంచెలుగా అంటే అంచెలు ఏ అంచె కూడా కనబడలేదు. ఒకటేమో మద్యం ప్రభుత్వం దుకాణాలు పెట్టడం, రెండవదేమో రేట్లు పెంచడం, ఈ రెండే చేశారు. రెండోది ప్రీమియర్ బ్రాండ్స్ లేకుండా లోకల్ బ్రాండ్స్తో ఆ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇట్లాంటి రకరకాల పిచ్చి బ్రాండ్స్ అంతా చేశారు. అడిగితేమో అవి మేం కాదు, చంద్రబాబు ప్రభుత్వంలోనే వచ్చాయను. వచ్చింది ఎవరు ప్రభుత్వంలో అయినా వచ్చిండొచ్చు, కానీ ఇవాళ అవి మాత్రం అందుబాటులో ఉండడం అనేది చాలా దారుణంగా ఉంది. క్వాలిటీ లేదు వాటికి. సో ఇటువంటి కాబట్టి అది ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడం కోసం రేట్లు పెంచుకుంటా వెళ్తున్నాడు జగన్ అనేది ఒకటి. రెండవది ఎలక్షన్ ముందు ముందు బ్యాన్, కంప్లీట్ బ్యాన్ అనౌన్స్ చేస్తాడని కూడా కొంతమంది అంటున్నారు. దానివల్ల మహిళల్లో ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ మందు తాగేవాళ్ళు లేకపోవచ్చేమో, కానీ మందు తాగేవాళ్ళు కూడా అందరూ వ్యతిరేకంగానే ఉండరు కదా. వైసీపీ వాళ్ళు కూడా చాలామంది తాగుతారు. సో వాళ్ళందరూ చచ్చినట్టే ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీకి వెయ్యాలి. కాబట్టి తెలుగుదేశం వర్గాలు కొంత స్వింగ్ ఓటర్స్, మందు తాగేవాళ్ళు ఎక్కిపోవచ్చు. దాని రిఫ్లెక్షన్ ఉమెన్లో చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు అసలు బ్యాన్ అనేది ఎందుకు అవసరం అనేది లాజిక్ ఏంటి బ్యాన్ వెనక అనుకున్నప్పుడు,
ప్రధానంగా స్త్రీల మీద అబ్యూజ్ పెరుగుతుంది కుటుంబాల్లో. డబ్బు ఉన్న డబ్బులంతా తాగేసి ఆ కుటుంబాలు అప్పులు పాలైపోవడం అది కాకుండా స్త్రీల మీద కూడా పెరుగుతుంది. అట్లాగే చిన్న పేద కుటుంబాలకి ఆర్థిక భారం పెరిగిపోతుంది. మనం చూస్తుంటాం ఇక్కడ కూడా చిన్న చిన్న వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు వాడికి వచ్చే 5,000 10,000 తాగేస్తారు మొత్తం. రోజు తాగే వాచ్మెన్ చాలామందిని చూశాను నేను, రోజు తాగేసి ఉంటాడు. అర్లీ మార్నింగే, ఇంతకుముందు మా వాచ్మెన్ అయితే మార్నింగే తాగేసి ఉండేవాడు. అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అన్నమాట. దానివల్ల అర్ధరాత్రిలో వచ్చి తలుపులు తట్టడం, డబ్బులు అడగడం, ఇలాగ వాళ్ళని కొద్ది రోజుల తర్వాత తీసేస్తారు భరించలేక వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్తారు. ఇలాగ మందు ఎఫెక్ట్ అనేది ఒక డబ్బులుండి కొంత డీసెంట్ ఫ్యామిలీలో డీసెంట్గా మందు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు మార్నింగ్ చూసుకుంటారు. కానీ పేద కుటుంబాల్లో ఏమవుతుందంటే ఇది ఎఫెక్ట్ అనేది అనేక రకాలుగా పడుతుంది. అబ్బీజ్ అవుతారు, పిల్లల పెంపకం సరిగా ఉండదు, పిల్లల మీద కూడా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇటువంటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి బ్యాన్ చేయాలనేది వచ్చింది. జగన్ కూడా దాన్నే అటెంప్ట్ చేసి విమెన్లో సింపతి కొట్టడానికి అది ప్లాన్ చేశాడు, అది వర్కౌట్ అయింది. అందుకనే జగన్ తెలుగు ఏం చేశాడంటే ఒకేసారి బ్యాన్ అని కాకుండా అంచెలంచెలు అన్నాడు. ఈ అంచెలంచెలు అనేది జరగట్లేదు. సో దానివల్ల వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ డబ్బులు పెంచుతున్నాడంటే అర్థం బ్యాన్ ప్రకటిస్తాడా ఎలక్షన్కి ముందు ముందు అనేది కూడా ఒకటి ఉంది. అంటే ప్రకటించి నేను 100% అమలు చేశాను అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణంగా చూపిస్తాడా అనేది ఒకటి అనుకుంటున్నారు. అయితే ఈ కాంటెక్స్ట్లో అసలు ఇండియాలో ఏ రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది అని కానీ చూసుకున్నప్పుడు బీహార్లో ఉంది, గుజరాత్లో ఉంది, మిజోరాం, నాగాలాండ్ ఈ 4 రాష్ట్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే అక్కడ మొన్న ఎవరో బీహార్ నుంచి ఒక అతను వస్తే నేను మాట్లాడాను, ఎట్లా ఉంది గురువు అంటే మొత్తం బ్యూరోక్రాట్సు రాజకీయ నాయకులు విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు సార్, నేపాల్ నుంచి వస్తుంది లిక్కరు, సో అది కంప్లీట్గా జరుగుతుంది, అసలు బ్యాన్ అనేది వేస్ట్ అండి అని అతను చెప్తున్నాడు. అంటే ఇది అది వాస్తవం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంలో కూడా లిక్కర్ బ్యాన్ను సక్సెస్ కాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ప్రజలు తాగకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ అలో చేయకపోతే మాఫియాలు తయారవుతాయి. దాని మీద హాలీవుడ్లో చాలా సినిమాలు కూడా తీశారు. బెస్ట్ సినిమా అన్టచబుల్స్ అని ఉంటుంది, అంటే ప్రొహిబిషన్ అంటారు దాన్ని. ప్రొహిబిషన్ టైంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి, ఎందుకంటే ఆ టైంలో మాఫియా గ్యాంగ్స్ పెరుగుతారనమాట, ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్స్ పెరుగుతాయి, పెరిగి సప్లై జరుగుతూనే ఉంటుంది. దానివల్ల ఇంకా ఎఫెక్ట్ ఏంది పడుతుందంటే పూర్ పీపుల్కి ఇంకా బర్డన్ పడుతుంది, వాళ్ళు ఎడాగు తాగకుండా ఉండడు, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండవది మంచి లిక్కర్ కాదు అది. మొన్న కూడా బీహార్లో 18 మంది 19 మంది చనిపోయారు. మరి బ్యాన్ ఉంటే ఎలా చనిపోయారు వీళ్ళు అంటే ఈ చీప్ లిక్కర్ తయారు చేసి దాన్ని కల్తీ సారా ఇట్లాంటివి చేసి పంపించారు. ఇప్పుడు మామూలుగా పెద్ద కంపెనీలు అయితే ఏం చేస్తాయంటే క్వాలిటీ కంట్రోలు, ప్రాపర్ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఫాలో అయ్యి ప్రొడ్యూస్ చేస్తాయి. మామూలుగా లోకల్గా తయారయ్యి వాడికి ఏముంటుంది, మత్తెక్కాలు కాబట్టి విపరీతంగా దాంట్లో అనేక రకాల పదార్థాలు, చివరికి బ్యాటరీ యాసిడ్ ఇలాంటివంతా వేస్తారు దాంట్లో. సో దానివల్ల ఏమవుతుంది, ఎఫెక్ట్ హెల్త్ మీద పడుతుంది. సో ఇది జరుగుతుంది. అందువల్ల బ్యాన్ అనేది నిజానికి మూర్ఖత్వం నా దృష్టిలో. దానికంటే కూడా ఎడ్యుకేట్ చేయడం పీపుల్ని, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడం, వాళ్ళకి నాణ్యమైన బ్రాండ్లు అందించడం ఇది చేయాలి తప్ప, నువ్వు ఒక పక్క బ్యాన్ అని చెప్పి ఇంకొక పక్క వీళ్ళే ఈ రాజకీయ నాయకులే స్మగ్లర్స్గా తయారవుతారు. అదే జరిగిందనమాట ఈ రాష్ట్రాల్లో. ఇక లక్షద్వీప్ మణిపూర్లో పార్షియల్గా ఉంది. ఇక హర్యానా, తమిళనాడు, కేరళలో బ్యాన్ పెట్టి తీసేశారు వీలుగాక, ట్రై చేశారు, ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఇది కాలేదు. ఇదేంటంటే మహిళల్ని ఏమార్చడానికి చేసే పని తప్ప ప్రాక్టికల్గా ఎట్టి పరిస్థితుల్లో సారా నిషేధం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు, ఇండియాలో ఇంకా అసలు కాదు. కాబట్టి ఆ రకంగా జగన్ మోసం చేశాడనే చెప్పాలి ఈ విషయంలో ప్రజల్ని. అతనికి కూడా తెలుసు ఇది కాదని. రెండవది ఏంది, ప్రధాన ఆదాయ వనరు ఇవాళ లిక్కరే గవర్నమెంట్స్కి, ఎందుకంటే ఇది స్టేట్ పాలసీ. మనకి కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ ప్రకారం లిక్కర్ని స్టేట్ పాలసీ కింద చేర్చారు.
అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఏ స్టేట్లకు ఆ స్టేట్లే తీసుకోవాలి. అయితే ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే, లిక్కర్ అనేది ప్రజలకు హాని చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం మంచిది అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంది. కానీ అది ప్రాక్టికల్గా ఎక్కడ సాధ్యం కాదు నేను చెప్పిన ఈ కారణాల వల్ల. సో జగన్ ఆ రకంగా మరి ఏం చేస్తాడనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.